ఢిల్లీ లిక్కర్ కుంభకోణ మనూహ్య మలుపు తిరిగింది. కేసులో నేరస్తుడిగా ఉన్న అరవిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారాడు. అప్రూవర్ గా మారునున్నట్లుగా రౌసవేని కోర్టులో మెమో కూడా దాఖలు చేశాడు. శరత్ చంద్రారెడ్డి మెమోను కోర్టు కూడా అనుమతించింది. ఈ కేసులో గత ఏడాది డిసెంబర్లో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి తర్వాత బెయిల్పై బయటకొచ్చాడు. గత ఏడాది నుంచి లిక్కర్ కుంభకోణం అటు ఢిల్లీ ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తోంది. మనీష్ సిసోడియా ఇంటిపై సీబీఐ దాడులతో మొదలైన కేసు అనేక మలుపులు తిరిగింది. మద్యం టెండర్ల కోసం అవినీతికి పాల్పడ్డారు అనేది నేరస్తులపై ఉన్న ప్రధాన ఆరోపణ. మనీష్ సిసోడియా, మాగుంట రాఘవరెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లై, శరత్ చంద్రారెడ్డితో పాటు మరికొందరిని అరెస్ట్ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొందరిని దర్యాప్తు సంస్థలు విచారించాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కూడా సీబీఐ నోటీసులు ఇచ్చింది. 2021 నవంబర్లో ఆ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త మద్యం పాలసీతో వివాదం బయలుదేరింది. కొత్త విధానంతో మద్యం వ్యాపారంలో గుత్తాధిపత్యానికి తెరలేపారని, కొన్ని కంపెనీలకే మద్యం లైసెన్సులు కట్టబెట్టారని ఆరోపణలొచ్చాయి. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించడంతో మొదట సీబీఐ, తర్వాత ఈడీ రంగంలోకి దిగాయి. మనీష్ సిసోడియాతో పాటు విజయ్ నాయర్, అమిత్ అరోరా, దినేష్ అరోరా, అర్జున్ పాండే, సమీర్ మహేంద్రను దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి.